కరోనా నివారణ నేపథ్యంలో అధికారులు సోషల్ డిస్టెన్స్ ప్రతి ఒక్కరూ పాటించాలని చెబుతున్నారు. కూరగాయల మార్కెట్లో కొనుగోలు సమయంలో మనిషికి మధ్య దూరం పాటించేలా చర్యలు చేపడుతున్నారు. కడప జిల్లా ప్రొదుటూరులోని మున్సిపల్ హైస్కూల్ ఏర్పాటు చేసిన మార్కెట్లో కూడా ఇదే పద్ధతిని గురువారం నుంచి అమలు చేయనున్నారు. జనం కూడా కరోనా వైరస్ నిరోధానికి సహకరించాలని జమ్మలమడుగు ఆర్టీఓ నాగన్న, ప్రొద్దుటూరు డిఎస్పీ ఎల్ సుధాకర్, కమిషనర్ ఎన్ రాధాలు విజ్ఞప్తి చేశారు. ప్రతి కూరగాయల స్టాల్ వద్ద ప్రత్యేకంగా మార్కింగ్ వేశారు. ప్రజలు కూడా దాన్ని అనుసరించి కూరగాయలు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం జనం ఒకరి మీద ఒకరు పడుతూ సోషల్ డిస్టెన్స్ లేకుండా పోవడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు ఈ నిబంధనలు పాటించాలని వారు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ 19 వైరస్ అతి తీవ్రంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. అదే రకంగా మన భారతదేశంలో కూడా ఏప్రిల్ 14 వరకు మొత్తం భారతదేశం అంతా లాక్డౌన్ చేయడం జరిగింది. మనం కూడా మన జిల్లా మన రాష్ట్రం కూడా మొత్తం లాక్డౌన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనిషికి సోషల్ డిస్టెన్స్ మినిమం 1 మీటర్ ఉండాలి ఖచ్చితంగా అనే ఉద్దేశంతో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ఈ ప్రొద్దుటూరు మార్కెట్లో వెజిటబుల్ మార్కెట్లో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశంతోనే మన ఇక్కడ ఫ్రీ ఏరియాలో అంటే 4 ఎకర్స్ దాకా ఉంది. ఇక్కడ షాప్స్ కూడా షాప్ మధ్యన డిస్టెన్స్ 10 ఫీట్ మెయింటైన్ చేయడం జరిగింది. తర్వాత మనిషికి కూడా డిస్టెన్స్ 1 మీటర్ డిస్టెన్స్ ఒకటికే బార్డర్ లైన్ కూడా గీయడం జరిగింది. అందువల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ 10 o'clock లోపల వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవచ్చు. తర్వాత ఈ గ్రాసరీ అంటే బియ్యము, పప్పు, ఉప్పు ఇవన్నీ కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా షాపులు ఓపెన్ చేసి ఉంటారు. తర్వాత మొత్తం టోటల్గా పండు. దాని ఉద్దేశంగా మనం ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కూడా దీనిపైన ఖచ్చితంగా మొత్తం పర్యవేక్షణ బాగుంది. అందువల్ల ప్రజలు కూడా అర్థం చేసుకొని కూరగాయలు మార్నింగ్ 5 గంటల నుంచి పొద్దున 10 గంటల వరకు అంటే 5 to 10 o'clock లోపల తీసుకోవాలి. తర్వాత మొత్తం క్లోజ్. గ్రాసరీస్ అంటే బియ్యము కానీ, ఉప్పు కానీ, పప్పు కానీ ఇవన్నీ కూడా మధ్యాహ్నం 1 గంట వరకే షాపులు ఉంటుంది. నా విజ్ఞప్తి ఏంటంటే ఈ కోవిడ్ 19 ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి ప్రబలిపోయి అంత అతలాకుతలం చేస్తోంది. మరి మనం మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన ఊర్లో మనం దీన్ని అరికట్టాలా, దీన్ని రాకుండా చూసుకోవాలంటే ప్రజలకు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఆ బాధ్యతను ఏ విధంగా నిర్వర్తించాలంటే మనం ఏదైతే ప్రభుత్వం సూచనలు ఇస్తుందో ఆ సూచనలు పాటించి ఇంటికే పరిమితం అవటం, అత్యవసరమైన సేవలు తప్ప, అత్యవసరంగా అంటే ఎమర్జెన్సీ మెడికల్ ఇట్లాంటివి తప్ప బయటకు రావద్దు. అదేవిధంగా ఈ నిత్యావసర వస్తువులు ఇందాక ఆర్డీఓ గారు చెప్పినట్లు మార్నింగ్ 5 నుంచి 10 వరకు కూరగాయలు, 1 గంట వరకు ఈ కిరాణా షాప్కి సంబంధించిన సరుకులు తీసుకోవటం, మిగతా సందర్భంలో వాటికి కూడా ఒక్కరే ఒక మోటార్ సైకిల్ కానీ నడుచుకొని కానీ వచ్చి ఒక్కరే ఒక ఇంటి నుంచి రావాలా, ఒక మోటార్ సైకిల్ మీద 2 or 3 రావకూడదు, అట్లాగే ఆటోలు అలౌ చేయము. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా సమూహాలుగా గుంపులుగా కాకుండా సోషల్ డిస్టెన్స్ ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉంది, అది పాటించాలా. తర్వాత కిరాణా షాపుల దగ్గర కూడా ఈ సఫిషియంట్ టైం ఏది కాబట్టి కిరాణా షాపుదారులు కానీ మాల్స్ వాళ్ళు కానీ మోర్ ఇట్లాంటివి వాళ్ళు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి క్యూ పాటించే విధంగా, ఆ విధంగా వాళ్ళు మెయింటైన్ చేయకపోతే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోబడతారు.